నమస్కారం, నా పేరు భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలుగుదేశం సభ్యత్వ నమోదుపై గాదే వెంకటరెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరం. బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల ఖండన. అంచనాలు తారుమారు, ముగిసిన ఉత్కంఠ పోరు. అంజుమన్ ఎన్నికల్లో ఊహించని తీర్పు. జనవరి నుండి జల రవాణాపై కేంద్రం కసరత్తు. కేంద్ర ఆకృతి సంస్థ సర్వే ప్రారంభం. జనం కోసమే పనిచేశా, అదే ఆశయంతో కొనసాగుతా. అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న గాదే వెంకటరెడ్డి. పదుగురికి సేవ చేయాలన్న సంకల్పం ఉంటే ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని బాపట తహసీల్దార్ తిరుమల శెట్టి వల్లయ్య అన్నారు. వీఆర్ఓగా పనిచేసిన జాన్ సైదా తన కుమార్తె సానియా మీర్జా పుట్టినరోజును పురస్కరించుకొని పాఠశాలకు బీరువా బ్యాగులు బహుకరించారు. పదుగురికి సేవ చేయాలనే సంకల్పం ఉంటే ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని బాపట్ల మండల తహసీల్దార్ తిరుమల శెట్టి వల్లయ్య అన్నారు. వీఆర్ఓగా పనిచేస్తున్న జాన్ సైదా తన కుమార్తె సానియా మీర్జా పుట్టినరోజును పురస్కరించుకొని పాఠశాలకు బీరువా విద్యార్థులకు బ్యాగులు బహుకరించారు. ఈ సందర్భంగా పలువురు జాన్ సైదాను అభినందించారు. బాపట్ల రామకృష్ణాపురంలోని ప్రాథమిక పాఠశాలకు బీరువాను సమకూర్చారు. అదేవిధంగా విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, ఎంఈఓ ఎస్ నిరంజన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్యామల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాన్ సైదా గారు అమ్మాయి సానియా పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా తనకున్న దాంట్లో తను వీఆర్ఓ చేస్తున్నా, తనకున్న దాంట్లో వాళ్ళ అమ్మాయికి పుట్టినరోజు జ్ఞాపకార్థంగా ఎంతో ఆనందంగా ఈ స్కూల్కి బీరువా దానం చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాంటి మనసు ఉన్న మా జాన్ సైదాకు ఆ దేవుడు మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ కలుగజేయాలని కోరుకుంటూ ఆ పిల్లలు మనస వాచ కర్మ దీవిస్తున్నాను. దాతలు టీవీ ఒకళ్ళు, మరి సానియా బీరువా, సానియా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా సైదా గారు, వీళ్ళ ఫాదర్ సైదా గారు, మరి వీళ్ళ ఫాదరు మదరు కూడా, మరి బీరువాని ఇక్కడ పిల్లలకి, ఈ స్కూల్ పిల్లలకి స్కూల్ ఏమైనా పెట్టుకోవడానికి అవసరానికి మరి ఒక ఐరన్ బీరువాని గిఫ్ట్గా ఇచ్చారు అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా. మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఆర్కేపురం నుండి మరి ప్రధాన ఉపాధ్యాయులు వారు, ఉపాధ్యాయ మిత్రులు, దాతల సహకారంతో మరి పాఠశాలకి బీరువాలు, కుర్చీలు, బల్లలు, అలాగే బ్యాగులు మరి దాతలు స్వీకరించారు. మరి ఎన్నో పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అలాగే ఎంతోమంది గణంగా కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే వారిని సరైన రీతిలో వినియోగించుకునే విధానంలో మరి శ్యామల గారు సక్సెస్ఫుల్ అయ్యారు. అలాగే మిగిలిన పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని మరి ఇలాగ పాఠశాలకి మౌలిక వసతులు కల్పించడంలో మరి సత్ఫలితాలు సాధించాలని కోరుకుంటూ. జల రవాణాపై కసరత్తు ప్రారంభమైంది. 2017 జనవరి నుండి జల రవాణాకు సంబంధించి పనులపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి కేంద్ర ఆకృతి సంస్థ సర్వే ప్రారంభించింది. కొమ్మమూరు కాలువలో జల రవాణాకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆకృతి సంస్థ ఒక డిజైన్ రూపొందించబోతుంది. దాదాపు 3,500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ జల రవాణాను తిరిగి పునఃప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. 1960 వరకు కూడా ఇక్కడ కొమ్మమూరు కాలువ ద్వారా ఈ జల రవాణా సాగుతూ ఉండేది. చాలా ఇతర రాష్ట్రాలకు, చాలా ప్రాంతాలకు ఈ జల రవాణా ద్వారా ధాన్యాలు కానివ్వండి, సరుకులు, నిత్యావసర వస్తువులు చాలా వాటిని సరఫరా చేస్తూ ఉండేవారు. అయితే దీనివల్ల కూడా ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా చాలా వెసులుబాటుగా ఉండేది. ఆ రోజుల్లో మెడ్రాస్ వెళ్ళడానికి కేవలం రూపాయితో బాపట్ల నుంచి మెడ్రాస్ వెళ్ళే పరిస్థితి కూడా ఆ రోజుల్లో ఉండేది. అంటే జల రవాణా మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా నరేంద్ర మోడీ ఈ విషయం మీద ఈ జల రవాణాకు పెద్దపీట వేయాలని సంకల్పించడంతో మళ్ళీ కొమ్మమూరు కాలువకు అంటే ఒక కొత్త కళ రాబోతుంది. అయితే ఒకప్పుడు దాదాపు 1881లో ఈ జల రవాణాను ప్రారంభించినట్లు ఇక్కడ ఉన్న ఆధారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఇది ఈ నేపథ్యంలోనే దాదాపు 1960 వరకు కూడా ఇక్కడ జల రవాణా సాగినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళీ తిరిగి జల రవాణాను ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి ప్రకాశం జిల్లా పెదగంజాం వరకు, కాకినాడ నుండి పుదుచ్చేరి వరకు ఈ బకింగ్హామ్ కెనాల్ ద్వారా జల రవాణాను
పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యం దాదాపు 112 కిలోమీటర్ల మేర ఈ జల రవాణాకు శ్రీకారం చుట్టాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. బాపట్ల మండలంలోని కొమ్మమూరు కాలువల దగ్గర పరిస్థితి చూస్తే ఇప్పుడు దాదాపుగా ఇక్కడ 1881లో ఈ జల రవాణాకు అప్పటి శ్రీకారం చుట్టట్టు భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అన్నీ ఇక్కడ గతంలో ఏమైతే వాటి కోసం ఏర్పాటు చేశారో అవన్నీ తిరిగి పునరుద్ధరించేలా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. దాదాపు జల రవాణా అంటే కేంద్ర ఆకృతి సంస్థ ఇప్పటికీ దీనికి సంబంధించి ఒక డిజైన్ కూడా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అయితే మళ్ళీ తాజాగా డిసెంబర్లోగా ఈ జల రవాణాకు సంబంధించి కొమ్మమూరు కాలువలో చేపట్టాల్సిన ఆధునీకరణ పనులు కానివ్వండి, అంటే జల రవాణాకు అప్పట్లో ఏవైతే ఇబ్బందులు ఎదురయ్యాయో అవన్నీ కూడా తిరిగి పరిశీలించి వాటి మీద పూర్తి కసరత్తు చేయాలని చెప్పేసి ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జల రవాణాకు కొత్త కళ రాబోతుంది. ఒకప్పుడు ఇది జల రవాణాతో ఈ ప్రాంతం మొత్తం కళకళలాడుతూ కొన్ని వేల మందికి జీవనోపాధి కూడా కల్పించే విధంగా ఉండేది. చాలా సరుకులు కానీ ఇతర వస్తువులు కానీ ఈ రవాణా ద్వారా చాలా చక్కగా ఈ ప్రాంతం మొత్తం ఎంతో కూడా అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఇటు జల రవాణా శాఖ కూడా దీని మీద ఇప్పటికీ కసరత్తు ప్రారంభిస్తూ ఉంది. 2017 మార్చిలోగా దీనికి సంబంధించి ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. దానికి అవసరమైన 3,500 కోట్ల రూపాయల నిధులను కూడా ఏ విధంగా ఖర్చు చేయాలి, ఎలా ఖర్చు చేయాలి, ఈ ఆధునీకరణ పనులు ఏ విధంగా చేపట్టాలి, జల రవాణాకు అవసరం అన్ని సదుపాయాలను కూడా సమర్థవంతంగా చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక జల రవాణాకు శ్రీకారం చుట్టబోతున్న తరుణంలో ఇటు అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతూ ఉంది. చాలామంది రైతులు దీని మీద ఈ జల రవాణా ఎంతో ముఖ్యమనే విషయాన్ని కూడా చాలా సందర్భాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారు. రాష్ట్రంలో బ్రిటిష్ వారి కాలంలో జల రవాణాకు అత్యధిక ప్రాధాన్యత ఉండేది. మరి సరుకులు చేరవేయడంలో కానీ అలాగే మరి ప్రయాణికులు కూడా మద్రాసు వరకు వెళ్ళడానికి ఆ రోజుల్లో ఈ ఓడలనే ప్రధానంగా ఆశ్రయించేవారు. కేవలం 1 రూపాయి టికెట్తో మరి మద్రాసు చేరుకోగలిగామని అనేక మంది పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈ జల రవాణా అభివృద్ధి చేయడం వల్ల మరి తేలిగ్గా మనం రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ని మనం తగ్గించగలుగుతాం, అలాగే వాహన కాలుష్యాన్ని మనం నివారించగలుగుతాం. తక్కువ ఖర్చుతో మరి సరుకుని కానీ ప్రయాణికులను కానీ చేరవేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి రాష్ట్రంలో మళ్ళీ జల రవాణాన్ని పునరుద్ధరించాలనే ప్రయత్నాలు జరగడం సంతోషదాయకం. ఈ దిశగా అభివృద్ధి కార్యక్రమాలు అంజుమానియా ఇస్లామియా నూతన కమిటీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. కమిటీకి ఎన్నికైన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారి వెనకొండ సత్యప్రసాద్ వివరించారు. బాపట్ల అంజుమనియా ఇస్లామియా కమిటీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. బాపట్ల ఎన్జిఓ హోంలో ఏర్పాటు చేసిన 4 పోలింగ్ కౌంటర్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుండి ఎండిఓ కార్యాలయ ఆవరణ మొత్తం ముస్లిం ఓటర్లతో హడావుడిగా కనిపించింది. ఉదయం నుండి ఒక వరుస క్రమంలో ఎంతో ప్రశాంతంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 701 ఓట్లకు గాను 601 ఓట్లు పోలయ్యాయి. సరిగ్గా 90% ఓట్లు పోలయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి అంజుమన్ కమిటీ ఎన్నికల ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. మొత్తం ఓట్లలో సరిగ్గా 100 ఓట్లు పోలవలేదు. జనరల్ బాడీ కమిటీకి 5 సభ్యులు, కార్యవర్గానికి 6 సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంది. మొత్తం 11 మంది కమిటీకి ఎన్నిక కావాల్సి ఉంది. దీనికి సంబంధించి 24 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పట్టణంలోని 34 వార్డులోని ముస్లిం ఓటర్లలో కూడా ఈసారి చైతన్యం పెరిగింది. అంజుమన్ కమిటీలో ప్రాతినిధ్యం కోసం ఈసారి ఎక్కువగా యువకులు పోటీలో ఉన్నారు. 3 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షంగా జరుగుతున్న ఈ ఎన్నికలు ఈసారి ఉత్కంఠభరితంగా మారాయి. ప్రతి అభ్యర్థి మద్దతుదారులు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఫలితంగా 90% ఓట్లను పోలింగ్ చేయించగలిగి వాస్తవానికైతే 50 నుండి 70% వరకు పోలవచ్చని భావించారు. ఒక్కసారిగా ఊహించని విధంగా 90% ఓట్లు పోలయ్యాయి. 60% ఓట్ల మీదే అంచనాలు వేసుకున్న చాలామంది పోటీ చేసే అభ్యర్థులు తమ విజయానికి కలిసొచ్చే అవకాశాలను బేరీజు వేసుకున్నారు. తీరా 90% పోలవటంతో కొందరి అంచనాలు తల్లకిందులు అయ్యాయి. కొద్దిపాటి ఆశతో ఉన్న అభ్యర్థులు పోలింగ్ శాతాన్ని చూసి మరింత ఉత్సాహంగా కనిపించారు. అటు ఓట్లు ఇటైనా ఇటు ఓట్లు అటైనా విజయం దక్కవచ్చని కొందరు, క్రాస్ ఓట్లు పెడితే లాభించవచ్చని మరికొందరు ఎవరి అంచనాల్లో వాళ్ళు మునిగిపోయారు. ఇస్లామియా ఎన్నికల్లో కౌంటింగ్ అనంతరం ఆ సంస్థకి అధ్యక్షుడిగా షేక్ జిలానీ, ఉపాధ్యక్షుడిగా మస్తాన్ వలీ షేక్, కార్యదర్శిగా అబ్దుల్ సలీం, సంయుక్త కార్యదర్శిగా ఫరీద్ మస్తాన్, కోశాధికారిగా సయ్యద్ హనీఫ్, మెంబర్లుగా అబ్దుల్ రషీద్ షేక్, మహమ్మద్ నిషారుద్దీన్, మహమ్మద్ రఫీ షేక్, బాజీ షేక్, కరిమల్లా షేక్, నజీర్ సయ్యద్లు ఎన్నికైనట్లుగా ఈ సందర్భంగా ఎన్నికల అధికారిగా ప్రకటించడం జరిగింది. జిలానీ షేక్ ప్రెసిడెంట్ గా 102 ఓట్ల మెజార్టీ, అబ్దుల్ సలీం సెక్రటరీగా
61 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అంజుమనే ఇస్లామియ ఎన్నికలు ఎన్నికల అధికారి వెన్నకోట సత్యప్రసాద్ గారు ఆధ్వర్యంలో మరియు వారి స్టాఫ్ అందరూ చాలా మంచి దీనిగా ఏ గొడవలు లేకుండా చాలా బాగా చేశారు. వారికి వారి స్టాఫ్ ముందర అందరికీ అంజుమనే ఇస్లామియ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే కొత్తగా ఈరోజు ఏర్పడిన కమిటీ వారికి స్వాగతిస్తూ రేపు ఉదయం 10 గంటలకు అంజుమనీ ఇస్లామియ మసీద్ ఆవరణలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది కాబట్టి వారిని అందరినీ హాజరు కావాల్సినదిగా. బాపట్ల అంజుమనీ ఇస్లామియ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ మసీదు ఆవరణ జరిగిన సభకు నూతన అధ్యక్షుడు షేక్ జిలానీ అధ్యక్షత వహించారు. బాపట్ల అంజుమనీ ఇస్లామియ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ మసీదు ఆవరణలో జరిగిన సభకు నూతన అధ్యక్షుడు షేక్ జిలానీ అధ్యక్షత వహించారు. కార్యదర్శి షేక్ సలీం, కోశాధికారి హనీఫ్, సంయుక్త కార్యదర్శి ఫరీద్ మస్తాన్, ఉపాధ్యక్షుడు షేక్ మస్తాన్ వలీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారి వెన్నకొండ సత్యప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. 3 సంవత్సరాల పాటు నూతన సభ్యులు ఈ పదవిలో కొనసాగుతారు. మమ్మల్ని ఒక పబ్లిక్లోకి తీసుకువెళ్ళి ప్రెస్ వాళ్ళు కూడా మమ్మల్ని సిటీ కేబుల్ ద్వారా అనుకోండి, పేపర్ ద్వారా అనుకోండి, ఈ కమిటీ చేయబోతున్న యాక్టివిటీస్ మేమేం వాళ్ళకి చెప్పలేదు. బట్ ఏదైనా సరే వాళ్ళు ఏంటంటే యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది, పోటాపోటీగా ఉంది, ఈ కంటెస్టెంట్స్ ఇంతమంది, ఇన్ని ఓట్లు అనేది పేపర్ ద్వారా సిటీ కేబుల్ ద్వారా తెలిపించిన మా ప్రెస్ వారికి కూడా మా తరఫున, మా కమిటీ తరఫున కృతజ్ఞత. యాక్టివిటీస్లో కానీ ప్రపోజల్స్లో కానీ మీ అందరి సహాయ సహకారాలు ఎల్లవేళ్ళ మాకు ఇవ్వాలని కోరుకుంటూ, వాలంటరీగా నా వైపు నుంచి ఎప్పుడైనా సరే నేను చేయగలిగింది అంటే లీగల్గా సలహాలు సంప్రదింపులు కానీ ఏమన్నా రాయటం కానీ డ్రాఫ్టింగ్ కానీ దీనికి సంబంధించి మీ సంస్థకు సంబంధించి నా వైపు నుంచి నేను చేయటానికి స్వచ్ఛందంగా చేయటానికి మీ అందరూ చదువుతాను. నేను ఇప్పుడు సంబంధించిన ఏ టైంలో దానికి నేను సిద్ధం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో చాలామందికి అన్యాయం జరిగినట్లు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి చేసిన ఆరోపణపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సోమవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ నాయకులు ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో చాలామందికి అన్యాయం జరిగినట్లు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి చేసిన ఆరోపణపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సోమవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రావిపూడి నాగమల్లేశ్వరరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తోట నారాయణ, కౌన్సిలర్ గూడెంశెట్టి శ్రీనివాసరావు, బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి తీసుకుందాం, మాకు వెంటనే కార్డులు కూడా ఇవ్వడం జరిగిందని, ఈ రోజు చేరినాళ్ళకి ఈ రోజే కార్డులు కూడా ఇచ్చామని చెప్పని మాట్లాడడం, కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఆశయం సిద్ధాంతం అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒకే పద్ధతిలో మరి ఏ నియోజకవర్గంలో ఎన్ని సభ్యత్వాలు జరిగినాయి అనేది నిర్ధారించుకొని, ఉదాహరణకు బాపట్ల నియోజకవర్గంలో 66,000 పై చురుకు సభ్యత్వం మరి ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్, అట్లనే ఎంపీ గారు శ్రీరామ్ మారుతి గారు, ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరి సమిష్టి కృషితో మరి 66,000 నుంచి 68,000 దాకా కూడా చేయడం జరుగుతూ ఉంది. రేపటితోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. మరి ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రేపు జనవరి 2 నుంచి కూడా 12 వరకు కూడా మరి ప్రభుత్వం ప్రతిష్టాకరంగా భావించే జనభూమి కార్యక్రమం ఒకటి ఉంది. మరి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఎన్నైతే సభ్యత్వాలు చేరినాయి అనేదిగా దాన్ని మొత్తం కూడా చూసుకొని సభ్యత్వం కార్డులు ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. మరి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా కానీ సరే మరి 68,000 మందిని కూడా రక్షించే బాధ్యత మా ఇన్ఛార్జ్ మరి అన్నం సతీష్ ప్రభాకర్ గారు కానివ్వండి, ఎంపీ గారు మాలాద్రి గారు కానివ్వండి తీసుకుంటారు. తప్పితే ఏదో సభ్యత్వం చేరారు, 100 రూపాయలు కట్టించుకున్నాం, కార్డు ఇచ్చారని చెప్పిన అదే విధమైనటువంటి ఆలోచన అయితే లేదు. ఇది పూర్తిగా కూడా మరి నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ సభ్యత్వాలతో పాటుగా కూడా మరి నియోజకవర్గ అభివృద్ధితో పాటు కూడా ఇంకా అనేకమైన కార్యక్రమాలని నాయకులందరికీ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 66,000 సభ్యత్వాలు జరిగినాయి. ఈ 66,000 కూడా రేపు ఇంకొక రోజు గడువు ఉంది, ఇంకా 2-3 వేలు పెరిగే అవకాశం కూడా ఉంది. దీంతో స్టేట్లో 1-2 స్థానాల్లోనూ రాష్ట్రంలో మొదటి స్థానంలో కూడా ఉన్నట్టుగా మాకు పార్టీ ఆఫీస్ సమాచారం ఉంది. మరి దీన్ని ఇప్పుడు ఇవాళ పత్రికా ప్రకటన చూసేటైతే చేయించిన కార్యకర్తలకు కానీ చేయించిన నాయకులకు కానీ కొన్ని ఏంటి ఇది అసంతృప్తిగా మనోభావాలు దెబ్బతిన విధంగా ఉన్నాయి.
మరి ఇట్లాంటి ప్రకటనలో మరి అధిష్టానం అనుమతి లేకుండా చేయడం కరెక్ట్ కాదేమని మరి ఇక్కడున్నా యావన్ మంది కార్యకర్తలు నాయకులు భావిస్తా ఉన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం జరుగుతున్న గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకొని వేగేసిన యువసేన బాపట్లలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించింది. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం జరుగుతున్న గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకొని వేగేసిన యువసేన భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వేగేసిన ఫౌండేషన్ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వేగేసిన ఫౌండేషన్ చైర్మన్ నరేంద్ర వర్మ మాట్లాడుతూ గ్రాండ్ క్రిస్మస్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇప్పుడు ప్రకటనలు. మర్చిపోకో, సాయంకాలం 6 గంటలకు రేడియో మిర్చి ఏంటే నాదుకు చూస్తాను బిడ్డ, చదువుపోయి నువ్వు. ఏసీటీ మరియు మా కేబుల్ వినియోగదారులకు ముఖ్య గమనిక. భారత ప్రభుత్వ నిబంధనలు మరియు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్క కేబుల్ టీవీ వినియోగదారుడు ఇప్పటికే మీ టీవీకి సెటాప్ బాక్స్ను అమర్చుకొని ఉండి ఉండాలి. కానీ ఇప్పటి వరకు సెటాప్ బాక్స్ బిగించుకోని వారికి నిజంగానే ఓ పెద్ద సమస్య ఎదురు కాబోతుంది. అదేమిటంటే December 25th నుండి సెటాప్ బాక్స్ లేని వారు ఏ ఛానల్ను కూడా వీక్షించలేరు. అవును, ఇది నిజం. ఇప్పటి వరకు మీ ఇంటిల్లపాది కలిసి వీక్షించిన జెమిని, మా టీవీ, జీ తెలుగు, ఈటీవీ, స్టార్, సోనీ, స్పోర్ట్స్ లాంటి ఛానల్సే కాదు ఏ ఇతర ఛానల్స్ కూడా ఇక ముందు సెటాప్ బాక్స్ లేకుండా మీరు పొందలేరు. అందుకే ఏసీటీ మరియు మా కేబుల్ వారు మీకు అందిస్తున్న ఆఖరి అవకాశాన్ని సెటాప్ బాక్స్ లేని వారు వెంటనే సద్వినియోగం చేసుకోండి. వెంటనే మీ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి, సెటాప్ బాక్స్ని తీసుకోండి, నాణ్యమైన డిజిటల్ కేబుల్ ప్రసారాలు పొందండి. ఏసీటీ న్యూస్కు తిరిగి స్వాగతం. బాపట్ల మండలం ముత్తాపాలెం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ పివి నాగరాజుకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. బాపట్ల మండలం ముత్తాపాలెం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ పివిఎస్ నాగరాజుకి జాతీయ స్థాయిలో ప్రథమ అవార్డు లభించింది. ఈ అవార్డుతో పాటు 2,000 రూపాయల నగదు క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకున్నాడు. కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం 27వ వార్షికోత్సవ సందర్భంగా October 2015 నిర్వహించిన ఛాయాచిత్ర పోటీలకు పివిఎస్ నాగరాజు పంపిన ఫిషింగ్ ఇన్ డ్రైవర్ అనే టైటిల్ గల ఛాయాచిత్రానికి ప్రథమ అవార్డు లభించింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఐక్య క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు తెలిపారు. బాపట్లలోని విజన్ విద్యా సంస్థలు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఐక్య క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు తెలిపారు. బాపట్లలోని విజన్ విద్యా సంస్థలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దైవజనులు, దైవ సేవకులు, ప్రజలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దయాబాబు విజ్ఞప్తి చేశారు. వసుదైక కుటుంబం స్థాపనగా విశ్వశాంతిని, మానవాళి శ్రేయస్సుని కాంక్షిస్తూ జన్మించిన ఆ యేసుక్రీస్తుని జన్మదినాన్ని ప్రతి సంవత్సరం కూడా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు నిర్వహిస్తా ఉన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 21వ తారీఖు నాడు విజన్ ఇన్స్టిట్యూషన్ నందు సూర్యలంక రోడ్డులో 10 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దైవజనులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అభిషిక్తులందరూ కూడా ఆయన నామాన్ని స్తుతించాలని, ఆయన బోధించిన బోధనలు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్న భావాన్ని 10 మందిలోకి విస్తారంగా తీసుకువెళ్ళి సమాజం మొత్తం కూడా బాగుండే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సంతోషాలతో క్రిస్మస్ శుభకాంతులతో వెలుగొందాలని ఆశిస్తూ ఆ దైవజనులు ప్రార్థనలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా జరిగే ఈ సంతస క్రిస్మస్ వేడుకల్లో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో జనం కోసమే పనిచేశా, భవిష్యత్తులో కూడా అదే ఆశతో పనిచేస్తానని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఏసీటీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో జనం కోసమే పనిచేశానని, భవిష్యత్తులో కూడా అదే ఆశయంతో పనిచేస్తానని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా
ఏసీటీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కాసు బ్రహ్మానందరెడ్డి శిష్యరికంలో ఎంతో రాజకీయ అనుభవం వచ్చిందని ఆయన అన్నారు. నాడు బ్రహ్మానందరెడ్డి నుండి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు తాను ఒకే ఆశయంతో ఒకే లక్ష్యంతో పనిచేశానని గాదే వెంకటరెడ్డి సందర్భంగా అన్నారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి మరో 50 రోజుల్లో సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా తన రాజకీయ అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లను గాదే వెంకటరెడ్డి వివరించారు. దృష్టిలో పెట్టుకొని 1967లో నన్ను బ్రహ్మానందరెడ్డి గారు పర్చూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సెలెక్ట్ చేశారు. నన్ను అది కూడా ఎన్నో ఒడిదుడుకుల మధ్య, చాలామంది కుర్రవాళ్ళు ఏమిటి, వీడికి సభ్య, వీడికి శాసనసభ సభ్యత్వం ఏమిటి, మరి పార్టీ తరఫున ఇవ్వటం అనేది అంతర్గతంగా నా మీద బాగా వ్యతిరేకత కూడా నాయకులే, ప్రజల్లో వ్యతిరేకత లేదు. నాయకులు ఇతను చిన్నతనంలోనే పెళ్లి కాలేకపోయినాడు, చిన్నతనంలోనే ఇతను రాజకీయాల్లోకి వస్తున్నాడు, మరి విద్యార్థి నుండి యువజన కాంగ్రెస్ పనిచేసి ఒక పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నాడు కాబట్టి ఎప్పటికైనా మనకు అడ్డొస్తాడు అనే అభిప్రాయంతో అన్నాడు నాయకులు. నాకు టికెట్ కపోజ్ చేయటం కూడా జరిగింది. నాకు పరాజయ శాతం కూడా నేను గుంటూరు తీసుకొచ్చాను ఒకసారి యువజన కాంగ్రెస్లో కూడా వారి వల్ల సహకారం అయితే అందుకని అందరికంటే కూడా ముఖ్యమైన రాజకీయ జీవితాన్ని నాకు ప్రసాదించినటువంటి వ్యక్తి, నన్ను దోహదం చేసినటువంటి వ్యక్తి, రాజకీయాల్లోకి రావడానికి కారణమైన వ్యక్తి బ్రహ్మానందరెడ్డి గారు అనే విషయం చెప్పక తప్పదు. పి నరసింహ గారు మంత్రి ఉండగానే కర్పూర్ ఠాకూర్ అని ఠాకూర్ హరిప్రసాద్ అంటే ఆ ఠాకూర్ హరిప్రసాద్ మీద అంతవరకు చరిత్రలో ప్యానల్ ఆఫ్ చైర్మన్ ఉండి గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చి ఎంక్వైరీ చేసిన ఇన్సిడెంట్ లేదు. నేను ఠాకూర్ హరిప్రసాద్ మీద ఆర్డర్స్ వేశాను పైన కూర్చొని, ఎంక్వైరీ వేయించండి, ఎంక్వైరీ చేయించి న్యాయం చేయండి. అట్లనే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, జనార్దన్ రెడ్డి గారి ఇన్స్టిట్యూషన్ చెప్పకూడదు అన్నమాట. ఆయన వాకాడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాకాడ్ ఇన్స్టిట్యూషన్లో ఎంక్వైరీ కమిషన్ వేయించాను నేను, ప్యానల్ ఆఫ్ చైర్మన్ ఉండే ఇదంతా కూడా చేసింది కూడా. అంటే ఇంత చేసినప్పుడు కూడా పివి నరసింహరావు గారు కానీ ఇంకొకరు కానీ నన్ను క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉంటే, ఇండిపెండెంట్ చేస్తే ఇంటర్ఫైర్ అయ్యేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనే లేదని మనం చేస్తాం. అప్పుడు శాసనసభ్యులు కూడా గొడవలు ఉండే కాదు, శాసనసభను అడ్డుకునేవాళ్ళు కాదు, ప్రశ్నోత్తరాలు నచ్చాయి, కాల్ అటెన్షన్లు నచ్చాయి, డిస్కషన్ నచ్చేది, ఎవడైనా పొరపాటున ఏదైనా జరిగితే అందరు కలిసి శాసనసభ్యులు పొరపాటు చేస్తే కండెమ్ చేస్తారు, అందరు కలిసి కండెమ్ చేసేవాళ్ళు. నాకు ఇన్సిడెంట్ బాగా జ్ఞాపకం, బి సుబ్బారెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు రాజారామన్ ఉండేవాడు టీపీఎస్ నాయకుడు, ఆ టీపీఎస్ నాయకుడు కప్పుకొని స్టేజ్ ఎక్కేసి చొక్కా పట్టుకుపోయాడు. ఎవరు? బి సుబ్బారెడ్డి గారు చొక్కా. అప్పుడు అన్ని పార్టీల వాళ్ళు కండెమ్ చేస్తారు, క్షమాపణ చెప్పాలను అంటే క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు పోడియం దగ్గరికి పోతుంటారు, గోల్ చేస్తుంటారు, మైకులు కొడుతుంటారు. ఈ సన్నివేశాలు ఎప్పుడు కూడా 67 మొదలుకొని 72 వరకు జరిగేరకం అన్నమాట చెప్తున్నారు. కరప్ట్ అంటే శాసనసభ్యులు కరప్ట్ అవ్వాలంటే మంత్రులు గారు కూడా ఓహో వస్తున్నాడే ఓ ఇది పుచ్చుకొని అనే మాటలు ఆలోచించేవాళ్ళు. అంటే అంత నిజాయితీగా మంత్రులు ఉండేవాళ్ళు, శాసనసభ్యులు ఉండేవాళ్ళు. ఇప్పుడంటారా నేను చెప్పాల్సిన పని లేదు, దాని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అంత సమంజసం కాదు, నేను మాట్లాడదలుచుకోలేదనే మాట. ఇప్పుడు సంపాదనే ప్రధాన ఉద్దేశంగా రాజకీయ నాయకులు మరి ఆలోచిస్తే ఇక మనం రాజకీయం ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో మనం చెప్పలేమన్నమాట. నేను మనం చేస్తామన్నాను నేనంతా కూడా. అదే ఆనాడుకు ఈనాడుకు ఉన్నటువంటి తేడా ఉండేది శాసనసభలో. మరి అప్పుడు ప్రతిరోజు బాగా జరిగేది, కార్యక్రమాలు జరిగాయి, చర్చలు జరిగాయి, సమాధానాలు ఉండేవి. ఇప్పుడు చర్చలు లేవు, కార్యక్రమాలు లేవు, సమాధానాలు లేవు, రోజు అడ్జెంట్మెంట్ మోషన్లే. అడ్జెంట్ మోషన్లు పెట్టేది ఒక అరగంట చూసేది, వాయిదా వేసేది 2 గంటలు వాయిదా, తర్వాత 4 గంటలు వాయిదా, 5 తర్వాత మరుసటి రోజుకు వాయిదా. ఈ విధమైనటువంటి సన్నివేశాలు ఎక్కువ జరుగుతున్నాయి. మన పార్లమెంట్ కూడా మనం చూసాం కదా, ఇన్ని రోజులు నడిచినప్పటికి కూడా పార్లమెంట్లో ఒక్కరోజైనా ఈ నోట్ల రద్దు విషయం కానీ ప్రధాన సమస్యల గురించి కానీ చర్చ జరిగిందా? అంటే ఆ స్థితికి శాసనసభలు కానీ పార్లమెంట్ కానీ దిగజారిపోయిందంటే దీంట్లో మార్పు ఏమిటాయంటే రాజకీయాల అనుభవం ఉండి ప్రజలతో పనిచేసి కొన్నాడు పార్టీలు కనుక పనిచేస్తే ప్రజా సమస్యలు ఏమిటి, మనం చేసిన తప్పులు ఒప్పులు ఏమిటి,
మనం చేస్తే ప్రజలు మేము ఏమనుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు ఏం లేదు, డబ్బు ఉంటే చాలు, ఎమ్మెల్యే అయిపోతున్నాడు, పార్టీ టికెట్ ఇచ్చేస్తా ఉన్నాడు. ఇది కూడా ఉంది, నేను అంటే కూడా తప్ప మాట, కానీ ఎక్కువ భాగం ఈయన డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారనే మాట మనం చెప్పక తప్పదు. నేనుగా పెద్దవాడిగా ఉండి ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఈ మాట చెప్పకపోతే నేను తప్పిదం చేసిన వాడిని అవుతున్న అభిప్రాయంతో డబ్బుకున్న ప్రాధాన్యత ఓటర్లో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి, అందరూ ఇంతకున్న ప్రాచుర్యత మరి దేనికి లేదు, నిజాయితీకి లేదు, నీతికి లేదు, ఒక శక్తి సామర్థ్యాలకు సంబంధించినంత వరకు లేదనే మాట చెప్ప తప్పదని. అట్లనే చెన్నారెడ్డి గారు కూడా మరి ఆ టైంలో నన్ను ఎంకరేజ్ చేశాడు బాగా. ఉండమంటే నేనే కాదన్నాను, చెప్తేనే దాని బుద్ధి కర్మానుసారి అని. బుద్ధి కూడా ఏ విధంగా ఉంటుందంటే కర్మ ఏ విధంగా జరగాలి, బుద్ధి కూడా ఇష్టపడుతుంది ఆయన మాటల్లో. నేను అందువల్ల ఇది రాజకీయ ప్రస్తావన. ఇప్పటికెప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలు చేరడానికి కారణాలు కూడా చెప్తున్నాను. సమైక్యవాదిగా ఈ రాష్ట్రాన్ని విడిపోవాలన్నప్పుడు నేను ఆమె చెప్పాను సోనియా గాంధీకి, అమ్మా ఈ రాష్ట్రం విడిపోతే అక్కడ రాదు కాంగ్రెస్, ఇక్కడ రాదు కాంగ్రెస్, మీరు విడగొట్టదు. రాజశేఖర రెడ్డి గారు అయితే దాని మిషన్ రాజశేఖరులు బ్రతుకుంటే ఈ రాష్ట్రం విడిపోయేది కాదు, ప్రమాణమైనటువంటి పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. అది నేను ఉత్తరం రాశాను నాకు, ఆమె కలిసా సోనియా గాంధీ, అమ్మా నువ్వు విడుదల చేస్తే, నువ్వు విడుదల చేస్తే నువ్వు కనుక విభజిస్తే అటు టీఆర్ఎస్ అక్కడ వస్తుంది, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది, సఖ్యత ఏర్పరచు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఈ రెండు పార్టీలతో మీరు అడ్జస్ట్ అయిపోవాలా చెప్పి ఎప్పుడు December 7, 2012 చెప్పాను ఇది నేను, ఒకసారి ఆలోచించారు చెప్పేది కాదు. అందువల్ల అదొక చరిత్ర. ఈ సమైక్యవాది ఎప్పుడైతే నాకు నేను విడిపోయింది రాష్ట్రం కంటెస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈ కుర్రాడి యొక్క వ్యవహారం ఎట్లా ఉందంటే మూర్ఖత్వం ఎక్కువ ఉన్నది, అహంకారం ఎక్కువ ఉన్నది. అంతతో ప్రయాణం చేయాలని ఆశ నాకు నేను చెప్పాను, సలహాలు చెప్పాను అన్నీ ఆయనకు, నా సలహాలు వెళ్ళా సరే దాని కర్మ అనుభవించాడు, అది వేరే విషయం అని చెప్పడానికి కూడా వీళ్ళే. నేను చెప్పిన ప్రకారం అంటే పెద్దలను నిర్లక్ష్యం చేయొద్దు, కాంగ్రెస్ హైకమాండ్ని నువ్వు వ్యతిరేకించొద్దు, అందరితో సఖ్యత గుండు, నీకు తిరుగులేని నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తావు అని కూడా చెప్పాను ఆయన. ఎవరికి జగన్మోహన్ రెడ్డికి చెప్పాను నేను, ఆయన వినలేదు. ఆయన ధోరణి రాజశేఖర రెడ్డి గారికి నువ్వు జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రిఫరెన్స్ ఉన్నాడు. రాజశేఖర రెడ్డికి అవసరం వస్తే ఎక్కేవాడు, దిగాల్సి వస్తే దిగేటటువంటి వాడు, ఆరోహణ అవరోహణ మనిషి ఆయన. కోన రఘుపతి గారి అదృష్టం బాగుంది, పార్టీకి దురదృష్టం పట్టింది, అతనికి ఇచ్చాడు. అది జరిగిన సంఘటన అంతా కూడా ఏంటంటే ఇది. అందువల్ల ఇంకోటి కూడా కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కంపేర్ చేసినప్పుడు నా ఉద్దేశంలో పరిపాలనా దర్శుడిగా ఉండి అనుభవం కలిగి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు నీకు లెక్కేసుకుంటే 51% ఏమో చంద్రబాబుకు ఉన్నది. ప్రజానాయకుడిగా రాజశేఖర రెడ్డి శిష్యుడిగా రాజశేఖర కుమారుడుగా రాజశేఖర రెడ్డి లేకపోతే ఈ పార్టీ లేదు, రాజశేఖర రెడ్డి పేరుతో పెట్టిన పార్టీ కాబట్టి కంపారిటివ్గా చూసుకున్నట్టే 51% చంద్రబాబు కోట్లు ఉన్నాయి, 49% ఇతనికి ఉన్నాయి, అదే డిఫరెన్స్. అందువల్ల రాష్ట్రాలు మళ్ళీ విడిపోయిన తర్వాత బాగు చేయాలనుకున్నట్టే, అభివృద్ధి చేయాలనుకున్నట్టే, పరిష్కారం బాగా జరగాలంటే చంద్రబాబు నాయకత్వం మంచి నాయకత్వం అనే అభిప్రాయంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరానన్నమాట అంటున్నాను. తెలుగుదేశం పార్టీల అభిప్రాయ భేదాలు పనికిరావు, అందరం కలిసి వెళ్ళి ప్రయాణం చేయాలా, 2019 మళ్ళా ఎన్నికల్లో పార్టీ గెలవాలా, ఆ ఉద్దేశంతో నేను ఈ పార్టీలో చేరాను. ఎవరి క్యాండిడేటా ఎవరు అనేది పాయింట్ పక్కన పెట్టుకోకూడదు. నాకు ఎక్కువ ప్రాతినిధ్యమా, నీకు ఎక్కువ ప్రాతినిధ్యమా, ఆయన వస్తే ఆడమే, ఈయన వస్తే ఆడమే, ఆయన పనికిరాడు ఈయన పనికిరాడు అనే స్వభావం ఏ రాజకీయ నాయకుడికి మంచిది కాదు. రావాలా, అందరు కలిసి ఉండాలా, పనిచేసుకోవాలా, పార్టీని అభివృద్ధిపరచాలనే దూరం తప్పితే నాకు కక్షలకి ఇష్టమేం లేవు. ఎవరిని తిట్టినా పోలేడు దొప్పదేగా, తిట్టే తిట్టాడని తుడుచుకొని పోయేటువంటి స్వభావం గల మనిషిని నేనని కూడా అని కూడా చెప్తా ఉన్నాను నేను. అందువల్ల ఎవరు నన్ను దెబ్బ కొట్టినోడు కూడా దగ్గరకు వచ్చి బ్రదర్ని పొరపాటు చేశారంటే పోరాడి చేస్తాను పో అనేటువంటి స్వభావం గల వ్యక్తిని నేనని మాట, కక్ష సాధింపు ద్వారా నాకు లేదు.
ఒకటి సాధించాలనే ద్వారం నాకు లేదు. ఉంటే సహాయం చేయటం, లేకపోతే కాదురు బాబు నాకు చేత కాదని మొహాన్ మేము చెప్పడం. నా పరిస్థితిది రాజకీయాలు కొంచెం హీన స్థితిలోకి వచ్చినాయి. దీన్ని బాగు చేయవలసిన బాధ్యత నాయకుల మీద ఉన్నదనే మాట మనం చేస్తూ, బాపట్ల ప్రజానీకానికి బాపట్ల ఓటు మాసిన విజ్ఞప్తి ఏంటంటే, బాగా ఇంకా అభివృద్ధి కావాల్సింది చాలా ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో. ఈ అభివృద్ధి చేయండి మీరు. నేను అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్నట్టు వాళ్ళు అభివృద్ధి చేయండి. చేయవలసిన పనులను కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎవరికి ఇబ్బంది కలుగు చేయకుండా పనిచేయండి. మంచి పేరు తెచ్చుకోండి, మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి అనమాట. ఈ కార్యక్రమాన్ని సిటీ కేబుల్ మరి ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు, సుస్వాగతం తెలియజేస్తాను. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని జమ్ములపాలెం సర్పంచ్ బండి సుబ్రహ్మయ్య అన్నారు. సోమవారం జమ్ములపాలెంలోని పశువైద్యశాలలో పాడి బంగారం పథకాన్ని ఆయన ప్రారంభించారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని బాపట్ల మండలం జమ్ములపాలెం సర్పంచ్ బండి సుబ్రహ్మయ్య పేర్కొన్నారు. సోమవారం జమ్ములపాలెంలో పశువైద్యశాలలో పాడి బంగారం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు రైతులు, రైతు నాయకులు పాల్గొన్నారు. పశు వైద్యాధికారి డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ, జమ్ములపాలెం గ్రామంలో 40 మంది లబ్ధిదారులకు ఈ పథకం అందించడం జరిగిందని తెలిపారు. ఈరోజు మన రాష్ట్రంలో వ్యవసాయం ఎంత ముఖ్యమో, పాడి పరిశ్రమ, దాని అనుబంధ పరిశ్రమ, కోళ్ళ పెంపకం కానీ, పశువులు, గొర్రెలు, పశువుల పెంపకాలని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనివల్ల మా రైతులు కూడా మంచి ఫలితాలు, ఈ పశువుల దాణాన్ని సబ్సిడీ మీద 40-60% మీద సబ్సిడీ మీద అన్ని తీసుకొని దీన్ని అభివృద్ధి చేసుకుంటారని. పాడి బంగారం పథకం కింద తిరగట్టే గేదెలకి, తీరిన తర్వాత 3 నెలలకి అదకరా గేదెలకి, రాకుండా ఉండే గేదెలకి దాణా ఇవ్వటం జరుగుతుంది. ఆల్రెడీ గ్రామంలో 40 పశువులను ఐడెంటిఫై చేసి తిరగట్టే పశువులు ఎదగరాని వాటికి వైద్యం చేసి వాటికి సబ్సిడీ మీద పశువుల దాణాన్ని రైతులకు ఇవ్వడం జరిగింది. కావున మరలా కూడా ఇలాంటి ఏమైనా తిరగట్టే పశువులు కానీ ఎదగరాని పశువులు ఉంటే ఇక పశువుల వైద్యశాలలో నమోదు చేసుకుంటే 2వ విడతగా కూడా మళ్ళీ దాణా సప్లై చేయాలని అధికారులు తెలియజేస్తున్నారు. కానీ ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటారని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం సభ్యత్వ నమోదుపై గాదే వెంకటరెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరం, బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల ఖండన. అంచనాలు తారుమారు, ముగిసిన ఉత్కంఠ పోరు, అంజుమన్ ఎన్నికల్లో ఊహించని తీర్పు. జనవరి నుండి జల రవాణాపై కేంద్రం కసరత్తు, కేంద్ర ఆకృతి సంస్థ సర్వే ప్రారంభం. జనం కోసమే పనిచేశా, అదే ఆశయంతో కొనసాగుతా. అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న గాదే వెంకటరెడ్డి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్తే.